నేను లక్ష్మీ దుర్గా వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలి. వేల్పూర్లో పల్లె పట్టణ ప్రగతిని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల జిల్లా కలెక్టర్. హైదరాబాద్లో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కోవిడ్ సేవలను అందించిన వైద్యులకు డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించిన స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు. ఆర్మూర్ బాల్కొండ డివిజన్లో ప్రారంభమైన పల్లె పట్టణ ప్రగతి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు. ప్రజా భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొదట గ్రామంలో తిరిగి గ్రామానికి సంబంధించిన సమస్యలను అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చెరువు దగ్గర డ్రైనేజీ కట్టించి నీళ్లు వెళ్లే విధంగా మైదానం చదును చేయించి చెట్లు పెట్టించి బ్రతకమ్మ ఆడడానికి వచ్చే మహిళలకు అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందుకు 10 లక్షల రూపాయలు కావాలని వెంటనే కలెక్టర్ మంజూరు చేయటం జరిగిందని పేర్కొన్నారు. మురుడిరెడ్డి సంఘం నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ సరిగ్గా లేనందున పెద్ద మురుగు కాలువ కట్టడానికి 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అందుకు మంత్రి 10 లక్షల నిధులు గ్రామ పంచాయతీ నుండి 10 లక్షల నిధులు ఏర్పాటు చేసుకుని పూర్తి చేయాలని అన్నారు. గ్రామంలో వంగిన కరెంట్ పోల్స్ లూజ్ వైర్లు 10 రోజుల్లో సరిచేయాలని ఎస్సీ ఎలక్ట్రిసిటీని ఆదేశించారు. మిషన్ భాగీరథ పైప్లైన్లు 4 పైప్లైన్లు లీక్ ఉన్నందున వాటిని సరిచేయాలని మిషన్ భాగీరథ అధికారిని ఆదేశించారు. గత సంవత్సరం 40,000 చెట్లు పెట్టినామని నివేదికలో చదివించి 1200 మినహా అన్ని బ్రతికి ఉన్నాయని అన్నారు. చాలా సంతోషం, చనిపోయిన చోట వేరే మొక్కలను అటవీశాఖ ఇవ్వాలని ఆదేశించారు. వేల్పూర్లో ప్రతి ఇంటికి మొక్కలను ఇవ్వాలని వారిని ఆదేశించారు. మన ఇంటిలో వాడలో ఊరిలో మంచిగా జరగాలనే ఆలోచన నుండి పుట్టుకొచ్చినదే పల్లె ప్రగతి కార్యక్రమమని అన్నారు. కరెంట్ 24 గంటలు వస్తుంది, మంచినీళ్లకు ఇంతకుముందు ఇబ్బంది ఉండే, ఇప్పుడు మిషన్ భాగీరథ వాటర్ పోచు పని నుండి నీళ్లు తెచ్చుకొని ఇస్తున్నామని తెలియజేశారు. పేదవారికి పెన్షన్ 57 సంవత్సరాల వారికి రావాలని, 2 సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు. ఇంతవరకు ఇచ్చేది తొందరలో కొత్తవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, లాక్డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, కొంత ఇబ్బంది అవుతుందని, రైతులకు రైతు బంధు ఉచిత కరెంట్ ఎండాకాలం కూడా చెరువులో నీళ్లు నింపుకునే కార్యక్రమం జరిగిందని అన్నారు. రైతులకు రైతు బీమా రైతు బంధు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ సలీం, డిసిసి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఈగ గంగారెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్, ఎంపీపీ జెడ్పీటీసీ భారతి, ఆర్టీఓ మెంబర్ రాములు, ఎంపీటీసీ మహేష్, ఉప సర్పంచ్ సత్యన్ రెడ్డి, పంచాయతీరాజ్ మిషన్ భాగీరథ, ఈఆర్డీఓ శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా ఇంటి ముందు మొక్కలు పెరుగుతున్నాయా లేదా, అంటే ఇక్కడ పల్లె ప్రగతి అనే కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో జరగాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో వేల్పూర్ గ్రామం ముందంజలో ఉందని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా విషయాల్లో ప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలను నిర్దేశించిందో వాటిని సాధించే విధంగా వేల్పూర్ గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజలు ముఖ్యంగా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి గౌరవ మంత్రి గారు ఉన్నారు. మీరు ఏది అడిగినా ఇవ్వడానికి మంత్రి గారు కాబట్టి లక్ష్యాలను 100% పూర్తి చేసే విధంగా గ్రామ ప్రజలు ముందుండి నడవాలి. దోమలు ఉండొద్దు అంటే మోరింగ్ క్లీన్ ఉండాలి. ఇట్లా ఇవన్నీ ఒకటొకటి లింక్ చేసుకొని గ్రామాలు కూడా మంచిగా ఉండాలి. మరి దానికి ఏం కావాలి? చెట్లు పెంచాలి. పెంచుమనంగా అవుతుందా? పెంచుతారా? చెట్టు ఖర్చు కావాలి, చెట్టు పెట్టడానికి ఖర్చు కావాలి, దాని నీళ్లు పోయడానికి ఖర్చు అవుతుంది, దానికి రక్షించడానికి కంచె పెట్టడానికి మరి వీరి పైసలు కావాలి, చెట్లు పెంచడానికి కూడా పైసలు ఇవ్వాలి. అట్లనే రోడ్లు వేయమంటున్నాం, మరి వట్టిగానే రోడ్లు వేయమని అవుతుందా? పైసలు కావాలా? వీటికి బోరీలు కట్టడానికి కూడా పైసలు కావాలి. ఇట్లా ఇవన్నిటికి కూడా డబ్బులు ఏర్పాటు చేసి సర్పంచులకు బాధ్యత పెట్టి ఇగో ఈ పని చేయకపోతే నీకు ఈ శిక్ష, ఇక పని చేయు, ఈ పైసలు తీసుకో అని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టి ఇవాళ గ్రామాలకు డబ్బులు పంపించి ఇవాళ గ్రామంలో పనులు అయ్యే విధంగా చూస్తా ఉంది. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ఇస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల నెల అన్ని పైసలు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు, ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి సపరేట్ గా ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు పైసలు ఇస్తలేడు. ఇక్కడ కేసీఆర్ ఒక్కడే వేల్పూర్ గ్రామంలో ఇప్పుడు 2000 ఈ పల్లె ప్రగతి కార్యక్రమం మొదలైన కాడ నుంచి
संवर का मोतम को केन्द्र प्रभुत्म को लक्षल रूपये पंपचि सैप्टर रुपये मंथ इन कल में केन्द्र प्रभुत्म वेलपूर ग्रमा की पंपचिंद को लक्षल रूपये पंप राष्ट्र प्रभुत्म को लक्षल रूपये पंप केसीआर को लक्षल रूपये पंप मोतम कल रूट नलबे रूल रूपये वेलपूर ग्रम पंचायत आर्मू निजकवर्ग पलवर बाधित सीएम सहाय निधि कोसम दरखास्त रेल मंद की सीएम सहाय निधि चक्ल मंजूर आर्मूर एमएलए जीवन रेड्डी स्पष्ट हैदराबाद నుండి ఎమ్మెల్యే కార్యాలయం ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ఎంతో మందికి అండగా నిలుస్తుందని నాణ్యమైన వైద్యం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి వేల మందికి రాష్ట్రంలో ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు. 200 చెక్కులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నందిపేట్ మాక్లూర్ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. యాత్ర ప్రారంభించి అన్ని ఇళ్లకు వెళ్ళాం. వారి యొక్క బిల్లులు ఉంటే మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఇచ్చి వారిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మీరు ఎవరైనా బిల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మా పిఏలు మండల్ వైజ్ గా ఉన్నారు, వారు వచ్చి కలెక్ట్ చేసుకొని మీకు ఇస్తారు. అది 5000 అని అనుకోండి, అనుకోకండి. 5000 కానీ 10000 కానీ 20000 కానీ 50000 కానీ 5 లక్షల వరకు ఏదైనా కానీ బిల్లులు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురాగలరని చెప్పి ప్రజలకు చేతులెత్తి డాక్టర్స్ డేను పురస్కరించుకొని సామాజిక సేవకుడు తులసి కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి తేజో నిలయంలో విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ముత్యం రెడ్డి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముత్యం రెడ్డి పిల్లలకు పరీక్షలు నిర్వహించి అనారోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి సంబంధించిన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తులసి కుమార్ మాట్లాడుతూ డాక్టర్స్ డేను పురస్కరించుకొని నిరాశ్రయ పిల్లలకు సహాయ సహకారాలు అందించడానికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందుకు గాను సహకరించిన విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ముత్యం రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తపస్వి తేజో నిలయం కోఆర్డినేటర్ నరేష్, స్వరూప, పిల్లలు తదితరులు ఉన్నారు. అనాథ ఆశ్రమంలో తేజో నిలయంలో ఉచిత పిల్లలకు ఉచిత హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. తపస్వి తేజో నిలయం యాజమాన్యానికి వీళ్ళందరూ చేసే సేవకు నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలందరూ ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క సంవత్సరం జాగ్రత్త పడుతూ ఈ కోవిడ్ మహమ్మారిని జయించాలని కోరుకుంటూ పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్, కమిషనర్ విశ్వగౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి పట్టణాన్ని అన్ని రకాలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని, పట్టణ ప్రజలు సైతం అధికారులకు సహకరించాలని అన్నారు. పట్టణంలోని వార్డుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు చెరవ చూపి పట్టణంలో గల విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. వార్డుల వారీగా ఎటువంటి సమస్యలు ఉన్నా స్థానిక ప్రత్యేక అధికారులు కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలంతా కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ మంచిదనం మన ఇంట్లో ఏది బయట వెళ్తే చట్టం ఉండద్దు అని ఈ తీసినరు మా కేసీఆర్ సాబ్ కానీ ఇటువంటి పనులు ఏడ జరగాలి కానీ ఇటువంటి పనులు మనం జేపీఆర్ మంచిగా సాఫ్ సుతరం ఉండాలా. ఇంకోటి ఏమంటే మన గల్లీలో మనం ఎంత కౌన్సిలర్లకి సుఖ కొంత బాధ ఉండాలా, ఏ గల్లీలో ఏమున్నాయి అన్ని చూసుకొని మీరు ఆర్ము పట్టణాన్ని ఇంకా సుందరంగా చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు చాలా అవసరం మాకు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్లను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ నూతన అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ, మానవ జన్మకు జన్మనిచ్చేది భగవంతుడైతే పునర్జన్మనిచ్చేది డాక్టర్లేనని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సేవలు ఎప్పటికీ మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరినారాయణ, డాక్టర్ మాధుశేఖర్, డాక్టర్ రాకేష్, డాక్టర్ రాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ కార్యదర్శి గుజరాతీ ప్రకాష్, కోశాధికారి రాజేష్, జోనల్ చైర్మన్ డికే రాజేష్, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ గుజరాతీ నివేదన్, చేపూర్ గణేష్, సంతాని విజయ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంపీపీ పస్క నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ సాయన్న అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి 10 రోజుల పాటు చేసే కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేయడానికి పల్లె ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని, 10వ తేదీ వరకు గ్రామాల్లో రోడ్లు, మురికి కాల్వలు శుభ్రం చేయటం జరుగుతుందని, అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. నిర్మించుకోలేము. అది మన ఎంపీడో సార్ గారు, ఎంపీపీ అన్న గారి ఆధ్వర్యంలో రేపు ఈ 10 రోజుల డంపింగ్ యార్డ్ కూడా లొకేషన్ చూసి దాన్ని నిర్మాణం చేసుకుందాం. తర్వాత పల్లె చేపు రెండు ఉన్నాయి కాబట్టి హరిపురం వాసులు కూడా ఖచ్చితంగా మాకు డంపింగ్ యార్డ్ కావాలి. యాక్చువల్ గా ఈ గ్రామ సభ అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే ప్రజల సమస్యలు చెప్పాలి. ఏం సమస్యలు ఉన్నాయి అనేది మనం మీరు చెప్తే మేము రాసుకోవాలి. రాసుకొని అవి ఐడెంటిఫికేషన్ చేయాలి. స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అవన్నీ నోట్ చేసుకొని ఐడెంటిఫికేషన్ చేసి ఈ 10 రోజులలో అవన్నీ పూర్తిగా పనులు చేయించాలనే ఉద్దేశం. విలేజ్లంతా అద్దంలాగా తీర్చిదిద్దుకుందాము. ఎక్కడ బుష్ కటింగ్ లేకుండా, ఎక్కడ డ్రైనేజీలు ఉండకుండా, ఎక్కడన్నా ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఉంటుంది, నిజామాబాద్లో యానో ఉంటాడు, వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ ప్లాట్ని క్లీన్ చేపిద్దామని. బాత్రూమ్స్ ఎక్కడైనా స్కూళ్ళలో బాత్రూమ్స్ ఉంటాయి, అట్లాంటివి కూడా క్లీన్ చేయించడం కానీ, ప్రజలు సైతం ఇంటికే 6 మొక్కల చొప్పున నాటాలని, అధికారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపిబాబు, ప్రత్యేక అధికారి లక్కం ప్రభాకర్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత పల్లెల్లో కొంత పరిశుభ్రత పెరిగింది. ఎక్కడంటే అక్కడ చెత్తా చెదారం కనబడేటటువంటిది ఈరోజు మన కళ్ళకు కనబడతలేదు. చాలా ప్రత్యేకమైనటువంటి కృషి చేయడం వల్లనే ఈ ఫలితాలు వచ్చినాయి. సరే, చెత్తను పోగేస్తున్నాం కానీ ఇంకా ఇప్పటికీ కూడా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వేసేటటువంటి చైతన్యం ఇంకా మనం పెంచుకోలేదు. గ్రామాలలో అటువైపు కూడా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ గారు వచ్చాక గ్రామాన్ని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, గతంలో ట్రాక్టర్ ఉండేది కాదు, ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి వాళ్ళ మన ఇంటికాడ ఇంతకుముందు చెత్తను బయట వేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన ఇంటికి ట్రాక్టర్ వస్తుంది, ఆ చెత్తను తీసి ట్రాక్టర్లో వేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి, రోటరీ నూతన అధ్యక్షుడు సురేష్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్లు మాట్లాడుతూ, కనిపించే దేవుళ్ళు వైద్యులని, ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు వైద్యులని అన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యులు అనేక రకాలుగా తమ సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు తదితరులు ఉన్నారు. మా విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను రక్షించి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళి మానవులందరికీ సమాజ సేవకు ఎంతో సేవ చేస్తూ వారందరినీ కాపాడిన మన కనిపించే దేవుళ్ళందరికీ కూడా మరొకసారి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ పునర్జన్మనిచ్చేది మాత్రం డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. శరీరానికి ఏ బాధ కలిగినా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ప్రాణం పోసి ప్రాణాలను నిలబెట్టిన ఈ డాక్టర్స్కు మేము ఎంత సన్మానించుకున్నా తక్కువనే వారికి సందర్భంగా పాదాలను తెలియజేసుకోవాలో ఉంటారు కాబట్టి ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఎప్పుడు ఇంకా గట్టించిన ఉత్సాహంతో ఈ సమాజానికి, సమాజంలో బాధపడే వారికి వైద్యాన్ని అందించి వారి ప్రాణాలు నిలబెట్టాల్సిందిగా మీ అందరికీ. డాక్టర్స్ డేను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్ము నవనాథపురం నూతన అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, వైద్యులు దేవుళ్లతో సమానమని, కరోనా కష్టకాలంలో ప్రభుత్వ డాక్టర్లు నిరుపేదలకు విశేషమైన సేవలందించి ప్రాణాలు కాపాడారని అన్నారు. వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ, తమకు అన్ని రకాలుగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ సుధీర్ బాబు, లయన్స్ క్లబ్ సభ్యులు రాజన్న, గంగాధర్, చావ్లా, రవికుమార్, కృష్ణ పండిత్, మోహన్ దాస్, డాక్టర్ అమృత్ రామ్రెడ్డి, డాక్టర్ చైతన్య, డాక్టర్ శృతి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ స్వాతి వినూత్న, రమణ, ఉదయ్, నితిన్ తదితరులు ఉన్నారు. మాకు సేవ చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సేవలను గుర్తించి మా డాక్టర్లందరినీ అభినందించి తర్వాత సత్కరించినందుకు మరొకసారి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీలాంటి వాళ్ళు ఇంకా మరింత ప్రోత్సాహం చేస్తూ మమ్మల్ని ఇంకా పని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాన్ని వారి స్ఫూర్తితో ఈరోజు ఈ యొక్క డాక్టర్లను మనం ఒకసారి వారిని సన్మానించుకోవడం, వారికి ఏ అవసరాలు ఉన్నా ఆ అవసరాలను తీర్చడంలో మనమందరం పాలు పంపించామని తెలియజేస్తూ, ఈరోజు ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆర్మూర్ నవనంతపురం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక అధికారులు గ్రామ సభను ఏర్పాటు చేసి పల్లె ప్రగతిలో చేపట్టవలసిన పనులను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ, 10వ తేదీ వరకు గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేయటం జరుగుతుందని, అదేవిధంగా హరితాహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ప్రజలు సైతం ఇంటికి 6 మొక్కల చొప్పున నాటాలని, అధికారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు అందించి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కాపాడిన వైద్యుల సేవలు ఎనలేనివని మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను తెరాస నాయకులు పండిత్ పవన్, సుంకరి రంగన్నలు అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మున్ను తెరాస నాయకులు పవన్, రంగన్నలు మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్న వైద్యుల సేవలు మరవలేనివని అన్నారు. కరోనా సమయంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనేక రకాల సేవలు ప్రజలకు అందించారని తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ, తమకు ఎల్లప్పుడూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పాలకవర్గం సభ్యులు సహాయ సహకారాలు అందించారని, అలాగే మున్ముందు సైతం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విశ్వాగౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, డిఈ భూమేశ్వర్, తెరాస నాయకులు డాక్టర్ అమృత్ రామ్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎక్కడ కూడా డెత్లు జరగకుండా వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ అందించి మరి వారందరికీ బ్రతికి బ్రతుకునిచ్చినటువంటి కనిపించే దేవుళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు చెప్తాను. 80,000 మంది వారి వేతనానికి రెట్టింపు డబ్బునిచ్చి జీవన గారు కోవిడ్ కష్టకాలంలో ఇక్కడ మాకు ఘనమైన సేవలు అందించినందుకు ప్రత్యేకంగా జీవన గారి తెలుపుతారు. అలాగే ఈ హాస్పిటల్ ప్రతి డాక్టర్ల కార్యాలయం, నర్సుల కార్యాలయం మా ఆదేశం కోవిడ్లో అంటే వారి ప్రాణాలకు కూడా పరంగా పెట్టి कैसा काम ऐसा नहीं हुआ, ये नहीं हुआ, उसको कोई नहीं बोले। जो भी आप सरकारी दवाखाने में तो पेशेंट आओ तो डॉक्टर डिलीवर आता हो तो तुम्हारे कुछ भी टक्कर हो गया तो कौन से भी काम में नहीं बोले हमारे डॉक्टर कभी नहीं बोले। हर काम में हर आधी रात को भी हम तो फोन करते बराबर आ रहे हमारे चाले चाले गोप पे वाले गुर्ति प्रत्येक वेवल की మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ముందు మేము ఏ కార్యక్రమం చేసినా మీ మున్సిపల్ సిబ్బంది తరఫు నుంచి ఈ సహకారము ఎల్లవేళలా. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఏనుగు శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
గ్రామంలో శాఖల వారీగా ఏ అవసరాలు ఉన్నాయి అనే దానిపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని అన్నారు. గ్రామంలోని ఇప్పటివరకు గుర్తించిన పనులను సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి చదివి వినిపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు అధికారులు పాలు పంచుకొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ప్రజా అవసరాలు ఏమేమి ఉన్నాయి అన్న దానిపై క్షేత్రస్థాయిలో గ్రామంలో తిరిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ పాత భవనం వద్ద లైట్ బల్బ్ ఒకటి 24 అవర్స్ వస్తున్నది. హెడ్లైన్ విలేజ్ల పల్లె ప్రగతి వల్ల మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఒక్క బల్బ్ వస్తున్నది, దాన్ని మీరు గుర్తించి ఎట్లా హెడ్లైన్ దాన్ని సరిచేయాలా. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఎంఐఎం పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు గొరమయ్య సేవలు ఎప్పటికీ మరవలేనివని ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ ఎంఏ ఫహద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో గొరమయ్య శ్రద్ధాంజలిని ఎంఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ ఎంఏ ఫహద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కీలకంగా ఉంటూ బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి గొరమయ్య అని, ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ప్రతి క్షణం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు జహీర్ అలీ, ఖాలిద్, ఫహద్, ముజీబ్, మాజీద్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో డాక్టర్స్ డే సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ ఆరోగ్య ఉప కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి మరియు ఆశా కార్యకర్తలు శ్రీవిత, రాజశ్రీ, మమతలను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పడగల్ గ్రామంలో హెల్త్ సిస్టర్స్ మరియు ఆశా కార్యకర్తలు కరోనా కష్టకాలంలో రాత్రింబవళ్లు సేవలు అందించారని, వారు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోమని గుర్తు చేశారు. అలాగే తమ గ్రామానికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాదేపల్లి రమేష్, లాభిశెట్టి భాను, బద్దం సురేష్, వరంగంటి ప్రసాద్, కొట్టాల మల్లారెడ్డి, రాగి ప్రభాకర్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మేము వారికి సన్మానించాము. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవనందించి అనేక సమయాల్లో వాళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆరోగ్య శాఖను కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కల్పించాలి. గుర్తించి మమ్మల్ని ఈ విధంగా సన్మానించినందుకు మేము ఎంతో ఈ విలేజ్కు రుణపడి ఉంటామని, ఇంకా మంచి సేవలు అందిస్తామని మేము మీ సహాయ సహకారాలతో గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా సేవలను మీరు వినియోగించుకోగలరని. డాక్టర్స్ డేను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. బాల్కొండ మండల కేంద్రంలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేష్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులు దేవులతో సమానమని, కరోనా కష్టకాలంలో ప్రభుత్వ డాక్టర్లు నిరుపేదలకు విశేషమైన సేవలు అందించి ప్రాణాలు కాపాడారని అన్నారు. వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ భూసరత్నాకర్, నర్సయ్య, కిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మోర్తడ్ సంఘభవనంలో మండల అధ్యక్షుడు కల్లడి ఏలియా అధ్యక్షతన తెరాస ప్రభుత్వం అమలు చేసిన దళిత సాధికారత పథకంపై కృతజ్ఞతా సభ నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలోని అన్ని గ్రామాల దళితుల కుల సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రంగాలలో వెనుకబడ్డ దళితులను అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేసి అర్హులైన ప్రతి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందిస్తారని వారు పేర్కొన్నారు. లబ్ధి పొందిన దళితులు ఏదో ఒక అద్భుత కాలం పెట్టుకొని అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని వారు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను సైతం అభివృద్ధి పరిచేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి సాధికారత పథకం అమలు చేసి దళితులు అగ్రభాగాన అభివృద్ధిలో ఏ విధంగా కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. బషీరాబాద్ గ్రామ పంచాయతీలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ సక్కారం అశోక్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం అభివృద్ధి గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ప్రమోషన్పై బదిలీకి వెళ్తున్న మేనేజర్ను మరియు కొత్త మేనేజర్ నవీన్ కుమార్లను సర్పంచ్ సక్కారం అశోక్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి ఏఈఓ సతీష్, విద్యుత్ ఏడీఈ జయరాజ్, ఏఈ రవీందర్, ఉప సర్పంచ్ విక్రమ్, ఎంపీటీసీ జ్యోతి, సెక్రటరీ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సీఏలు, వీఆర్ఏలు, రేషన్ డీలర్లు, గ్రామ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రగట్ల మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం కింద బాధిత లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నిధులు చెక్కులు మంజూరు చేయడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు అశాంతిరేకాలు వ్యక్తం చేస్తూ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఎర్రగట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీపీ కొలిపియాక ఉపేంద్ర, తెరాస నాయకులు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీని దొంగ పార్టీ అన్నందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఇటీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాళ్ళరాంపూర్ సొసైటీలో డిపాజిట్దారులకు జరిగిన అన్యాయంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిత్యం ఆలోచిస్తూ న్యాయం చేసేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి మంత్రిని టీఆర్ఎస్ పార్టీని దొంగ అని విమర్శించే వివేకానికి నిదర్శనమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాళ్ళరాంపూర్ గ్రామంలో ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుయాష్కి గౌడ్ కనీసం 60 ఓట్లు రాలేదని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బోర్డు ఇస్తానని హామీ ఇచ్చి రైతులను, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెచ్చే వరకు పోరాటం చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటాలి. వేల్పూర్లో పల్లె పట్టణ ప్రగతిని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల, జిల్లా కలెక్టర్. హైదరాబాద్ లో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కోవిడ్ సేవలను అందించిన వైద్యులకు డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్ బాల్కొండ డివిజన్లో ప్రారంభమైన పల్లె పట్టణ ప్రగతి, మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.